welcome back to my channel. This is Lakshmi. So friends, ee roju maro celebrity makeup look tho nenu munduku vachesanu. Kajol Devgn. Tanhaji movie lonchi Kajol Devgn makeup look ni nenu mito share chesukuntunnanu. Ee look lo Kajol garu chaala natural ga and Marathi look lo kanapadtaru anamata. Aa look lo chaala simple ga and minimal ga kanipistaru. So aa look ni manam recreate chesthe ela vastundi annadi nenu mito share chesukuntunnanu. Ee look lo nenu chaala takku products ni use chesanu friends. Kallu ento andanga untayi kabatti ikkada nenu lenses ni use chesanu after makeup anta ayipoyaka. సో మాయిశ్చరైజర్ కాస్త ఎక్కువగానే అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే తను ఈ లుక్ లో హైలైటర్స్ ని యూజ్ చేయలేదు. చాలా మినిమల్ గా ముందే చెప్పాను కదా, న్యాచురల్ ఫేస్ ఏ ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్ మూవీ అంతా న్యాచురల్ గానే అందంగా కనిపిస్తారు. సో హైలైటర్స్ ని యూజ్ చేయట్లేదు కాబట్టి స్కిన్ ని చక్కగా మాయిశ్చరైజర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ అరోమా ఆయిల్ ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇది purple.com లో నేను కొన్న అరోమా ఆయిల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రోజ్ హిప్ ఆయిల్ అనుకుంటా, ఎస్ రోజ్ హిప్ ఆయిల్. సో దీన్ని నేను నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఇంకాస్త మాయిశ్చరైజర్ చేసుకోవడానికి. అంటే మన మాయిశ్చరైజర్ ముందు అప్లై చేసింది స్కిన్ని పైన లేయర్ వరకే బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. డీప్గా నేను మాయిశ్చరైజర్ చేయడానికి ఇలా ఆయిల్ అనేది నేను అప్లై చేస్తున్నాను, ఈ సిరమ్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో దీన్ని అరోమా ఆయిల్ అనొచ్చు, సిరమ్ అనొచ్చు, వాట్ ఎవర్. ఎందుకంటే ఇలాంటివి ఆయిల్స్ అన్ని నైట్ పుట్టే మన స్కిన్కి మనం యూజ్ చేస్తాం కాబట్టి వీటిని సిరమ్స్ అని కూడా అంటారు. బట్ మేకప్కి ముందు ఎవరిదైతే స్కిన్ డ్రైగా ఉంటుందో ఇలాంటి ఆయిల్స్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ అనేది కావాలి. వితౌట్ మాయిశ్చరైజింగ్ చేసుకోకుండానే మీరు ఫౌండేషన్ సప్లై చేసుకుంటే ఫ్లేకీగా అంటే అనీవెన్గా వస్తుందన్నమాట, మేకప్ ఫ్లోలెస్గా రాదు. సో స్కిన్ని చక్కగా డీప్గా మాయిశ్చరైజర్ చేసుకున్నప్పుడే ఫౌండేషన్ని అప్లై చేసుకోవాలి డ్రై స్కిన్ వాళ్ళు. ఇప్పుడు నేను లాక్మీ అబ్సల్యూట్ మూజ్ని యూజ్ చేస్తున్నాను ఫర్ ఫౌండేషన్. దీన్ని చక్కగా బఫింగ్ బ్రష్తోని అప్లై చేసుకుంటున్నాను. సో బ్లెండింగ్కి కాస్త టైం తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ మనం ఫౌండేషన్ యూజ్ చేసినట్టు కానీ కాంపాక్ట్స్ ఏదైతే మన మేకప్లో అన్నీ యూజ్ చేస్తామో అవి పాపప్ అవ్వకూడదు, చాలా న్యాచురల్గా నీట్ ఫినిషింగ్లో రావాలి. మీరు స్టార్టింగ్లోనే ఇంట్రోలోనే మీరు చూసారు కదా, చాలా న్యాచురల్గా అనమాట. ఏదో ఫేస్కి జస్ట్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని లేదా ఏదైనా పౌడర్ పెట్టేసుకొని బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా అని స్క్రీన్ పైన మేకప్ లేకుండా అయితే హీరోయిన్స్ ఉండరు కదా. చాలా మేకప్ ఉంటుంది బట్ దాన్ని చాలా న్యాచురల్గా చూపించేలా వాళ్ళు మేకప్ వేస్తారనమాట. సో ఇక్కడ మన ప్రయత్నం కూడా అదే, ఆ న్యాచురల్ లుక్ని మనం అచీవ్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఫౌండేషన్ని నేను చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత లూజ్ పౌడర్తోని ఫేస్ని చక్కగా సెట్ చేసుకుంటున్నాను. సో నా అండర్ ఐస్కి ఎక్కడెక్కడైతే మ్యాట్ ఫినిషింగ్ కావాలో అక్కడ అప్లై చేసుకుంటున్నాను అప్పర్ లిప్స్, నోస్ పైన. సో ఫ్లోలెస్ లుక్ రావడానికి నీట్గా అప్లై చేసుకొని బ్లెండింగ్ అనేది చక్కగా చేసుకుంటానన్నమాట. ఎప్పుడు నార్మల్గా నేను బ్లష్ కానీ కౌంటర్ కానీ ఆఫ్టర్ ఐ మేకప్ అయిపోయాక ఐబ్రోస్ ఫిల్లింగ్ అయిపోయాకనే అప్లై చేస్తాను. బట్ ఈ లుక్లో నేను ముందుగానే బ్లష్ని అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం వేసే మేకప్ ఏదైతే ఉంటుందో అది న్యాచురల్గా మిర్రర్లో కనిపిస్తుందా లేదా అంటూ స్కిన్ పైన ఏవైతే కలర్స్ వేయాలనుకుంటున్నానో అవి ముందు వేసేసుకుంటానమాట. సో ఎప్పుడైనా సరే ఐ మేకప్ని పాపప్ చేయాలి అనుకుంటే ముందు ఐ మేకప్ని ఆ తర్వాత ఫేస్ని మేకప్ వేసుకుంటాను. లేదు ఫేస్ని చాలా నార్మల్గా మినిమల్గా చూపించాలి అనుకుంటే ముందు ఫేస్ మేకప్ అయిపోయిన తర్వాత నేను ఐ మేకప్కి వెళ్తానన్నమాట. సో అదే పాలసీ ఇక్కడ నేను ఫాలో అయ్యాను. సో ఇప్పుడు ముందుగా ఏవేవైతే కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాను ఈ మేకప్లో తను చాలా న్యాచురల్గా కనిపిస్తారు కాబట్టి బ్లష్ హైలైటర్ అనేది అసలే అప్లై చేయలేదు. బ్లష్ కానీ కాంటూర్ కానీ చాలా తక్కువ, తన ఫేస్లో ఉన్న డైమెన్షన్ లుక్ని పాపప్ చేశారు, అలానే
హెవీగా చేయలేదు. సో ముందుగా ఏవైతే కలర్స్ అప్లై చేసుకోవాలో అవి అప్లై చేసేసుకుంటానమాట. సో బ్లష్ని అప్లై చేసుకున్న తర్వాత నేను కాంటోర్ అప్లై చేసుకుంటున్నాను. సో లైట్గా కాంటోర్ చేసుకుంటున్నాను. ఫేస్ని స్కల్ప్టింగ్ చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న డైమెన్షన్ లుక్ అనేది పాపప్ అవుతుంది, అలాగే మన ఫేస్ అనేది అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో షేప్లో కనిపిస్తుంది. సో లైట్గా కాంటోర్ చేసుకుంటున్నాను. నోస్ దగ్గర అలాగే చిక్ బోన్ దగ్గర లైట్గా కాంటోర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, కాజల్ దేవ్గన్ ఐ మేకప్ కానీ ఐబ్రోస్ కానీ అస్సలు చెప్పలేము మాటల్లో. తను కళ్ళు కానీ ఐబ్రోస్ కానీ చాలా అందంగా ఉంటాయి, అండ్ తన ఐబ్రోస్ కూడా చాలా థిక్గా హెవీగా ఉంటాయి. సో ఆ షేప్ రావడానికి ఇక్కడ నేను ఈరోజు ఈ మేకప్లో నా ఐబ్రోస్ని కాస్త థిక్గా వేసుకుంటున్నాను అన్నమాట. సో తన షేప్ అనేది ఎలా ఉందో ఈ లుక్లో యాజ్ ఇట్ ఈజ్ అలా మ్యాక్సిమం నేను డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ లుక్కి ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. హెవీగా వింగ్డ్ లైనర్ వేయడము, ఆర్టిఫిషియల్ ల్యాషెస్ పెట్టడము, హెవీగా మస్కారా పెట్టడం లాంటివి అలాంటివి ఏమీ లేదన్నమాట ఈ మేకప్ లుక్లో. సో ఇప్పుడు కాజల్ని అప్లై చేస్తున్నాను. చాలా సింపుల్గా మనం డైలీ రొటీన్ లైఫ్లో ఎలా కాజల్ అప్లై చేస్తామో అలా అప్లై చేశారు. బట్ ఒక చిన్న ట్రిక్ అన్నమాట, లైనర్ హెవీగా వేయకూడదు ఈ లుక్లో కాబట్టి తన అప్పర్ ఐలిడ్ అనేది అలా డల్గా కనిపించకుండా సింగిల్ ఒక స్ట్రోక్ ఇచ్చారనమాట. ఐ లైనర్ లాగా ఇచ్చి దాన్ని బ్రౌన్ మ్యాట్ ఐ షాడోతో స్మజ్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఐ మేకప్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది, అండ్ సేమ్ టైం తన ఐస్కి ఆ లుక్ అనేది చక్కగా పాపప్ అయ్యిందనమాట. సో బ్రౌనిష్, లైట్గా బ్రౌనిష్ అండ్ బ్లాక్ స్మోకీ ఐ లుక్ టైపే, బట్ అది చాలా తక్కువగా అప్లై చేశారు, హెవీగా కాకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను కాజల్ని అప్లై చేసేసుకున్నాను కదా, అదే కాజల్ పెన్సిల్ని నేను లైనర్గా ఒక్క లైన్ వేసుకున్నాను నా అప్పర్ ఐ లిడ్స్కి, హెవీగా వేయలేదు. ఇప్పుడు బ్రౌన్ ఐ షాడోని తీసుకొని యాంగిల్ బ్రష్కి అప్లై చేసుకొని నేను ఎక్కడైతే లైన్ వేసుకున్నానో ఆ లైన్ పైన ఈ ఐ షాడోని అప్లై చేసుకొని లైట్గా స్మచ్ చేస్తానన్నమాట, హెవీగా కాదు. లిడ్ అంతా బ్రౌనిష్గా అప్లై చేయడం కాదు ఫ్రెండ్స్, ఎక్కడ వరకు అయితే మనం లైన్ వేసుకున్నామో దానిపైనే అప్లై చేసుకొని లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. క్రాస్ అవ్వకూడదు, జస్ట్ ఆ లైన్ వరకే ఉండాలి ఆ ఐ షాడో అనేది. ఈ లుక్లో స్పెషల్ ఐ మేకప్ ఫ్రెండ్స్, సో చాలా తక్కువగా ఉండాలి, బట్ ఐస్ అనేవి చక్కగా పాపప్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా కనురెప్పల్ని కర్ల్స్ చేసుకొని మస్కారాని ఓన్లీ సింగిల్ వన్ కోట్ అప్లై చేసుకుంటాను, అండ్ ఫాల్స్ ల్యాషెస్ కూడా పెట్టట్లేదు, సింపుల్గా అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మస్కారా కూడా హెవీగా అప్లై చేయట్లేదు, జస్ట్ లైట్గా మన రెప్పల్ అనేది డార్క్గా కనిపించాలి అంతే, హెవీగా అప్లై చేయట్లేదు. అండ్ ఫైనల్ టచ్ లిప్స్టిక్. బట్ ఈ లుక్లో లిప్స్టిక్ మనం అస్సలు యూజ్ చేయట్లేదు. తన లిప్స్ చాలా న్యూడ్గా అండ్ బ్రౌనిష్గా అలాగే న్యాచురల్ లిప్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అందుకే నేను ఒక బ్రౌన్ అండ్ పింకిష్ మిక్స్ ఉన్న ఒక పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను ఈ లుక్కి. సో ఫస్ట్ నా లిప్స్ని చక్కగా షేప్గా వేసుకుంటాను, తర్వాత లైట్గా ఫిల్ చేసుకుంటాను, దాన్ని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటానమాట. సో హెవీగా కూడా కనిపించకూడదు ఫ్రెండ్స్ ఈ లుక్లో. ఆ తర్వాత కాస్త ఒక ఫౌండేషన్ కానీ లేదా కన్సీలర్ కానీ మన లిప్స్ పైన అప్లై చేసుకొని లైట్గా ట్యాప్ ట్యాప్ చేసుకుంటే మనం లిప్స్టిక్ అనేది హెవీగా ఉన్నదాన్ని తక్కువగా చూపించవచ్చు అన్నమాట, మినిమైజ్గా చేసి చూపించవచ్చు. సో ఇక్కడ నేను అదే ట్రిక్ని ఫాలో అయ్యాను. సో ఇక్కడ కన్సీలర్ని అప్లై చేసుకొని కాస్త బ్రౌనిష్గా థిక్గా హెవీగా కనిపిస్తుంది కదా, దాన్ని చాలా లైట్గా చేసుకోవాలి, న్యాచురల్గా ఉండాలి కాబట్టి
నేను ఇలా కన్సీలర్ ని అప్లై చేసుకొని కొన్ని బ్లెండ్ చేస్తున్నాను అన్నమాట. సో ఓవరాల్ గా ఇదన్నమాట ఫైనల్ లుక్. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ని నాకు తెలియచేయండి. నేను ఇలా సెలబ్రిటీ మేకప్ లుక్స్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడతాను ఫ్రెండ్స్. లైక్ జ్యువెలరీ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, అంటే ఆ డ్రెస్ కావచ్చు, ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఎవ్రీథింగ్. నేను ఇక్కడ మీకు చూపించే మేకప్ ఎంత ఉంటుందో ఆ జ్యువెలరీ అండ్ డ్రెస్సింగ్కి దానికన్నా డబుల్ పని ఉంటుందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. మన తెలుగులో ఇలా సెలబ్రిటీ మేకప్ లుక్స్ని నేను చాలా క్రియేట్ చేశాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. సీ యూ అగైన్, బాయ్.